హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. ఈరోజు మన వీడియోలో గుంటూరు, సికింద్రాబాద్ వయా నంద్యాల, కాచిగూడెం మీదుగా నడిచే ఎక్స్ప్రెస్ ట్రైన్ని షిరిడి వరకు పొడిగించడం అయితే జరిగింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. మీకోసం మేము మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం, అలాగే మాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లు అయితే ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ ప్రస్తుతం సికింద్రాబాద్కి నడుస్తుంది, కానీ ఒకప్పుడైతే కాచిగూడ వరకు డెమో ట్రైన్గా అయితే నడిచేది గుంటూరు నుండి. ఆ తర్వాత సికింద్రాబాద్కి పొడిగించారు, అలాగే ఎక్స్ప్రెస్గా మార్చారు, మరియు సికింద్రాబాద్ మణుగూరు మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో ఈ గుంటూరు ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే పెట్టారు. అయితే అక్కడే ఒక ప్రాబ్లం వచ్చి పడింది. గుంటూరు సింగిల్ లైన్ అవ్వటం వల్ల నల్లమల్ల అడవులలో ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. అంటే ఈ ట్రైన్ వయా నంద్యాల మీదుగా అయితే ప్రయాణిస్తుంది కదా, అందుకే అది సింగిల్ లైన్. మళ్ళీ నల్లమల్ల అడవుల్లో ప్రయాణించడం వల్ల ఈ ట్రైన్ చాలా ఆలస్యంగా నడిచేది. ఆ ప్రభావం వచ్చేసి మన మణుగూరు ఎక్స్ప్రెస్ మీద అయితే పడేదన్నమాట. మణుగూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి రాత్రి 11:45 బయలుదేరవలసి వచ్చేది ఈ ట్రైను. కానీ ఈ ట్రైను 12:30 లేదా 1:02 ఆ సమయంలో అయితే బయలుదేరేది, అంత లేటుగా అయితే నడిచేది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. దీని గురించి రైల్వే వారికి ప్రయాణికులు ఒక నోటిఫికేషన్ అయితే తెలపటం జరిగింది. దాని గురించి చాలా రోజులకు రైల్వే వారు అయితే ఒక ఆలోచన అయితే చేశారు. అదేంటంటే ఈ ట్రైన్ని గుంటూరు నుండి సికింద్రాబాద్కు నడుస్తున్న ఈ ట్రైన్ని ఔరంగాబాద్కు అయితే పొడిగిస్తున్నట్లయితే రైల్వే వారు అయితే అఫీషియల్గా నోటీస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 172-53, 172-54 గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ని ఔరంగాబాద్కు పొడిగించారు. గుంటూరు సికింద్రాబాద్ మధ్య అయితే ఈ ట్రైన్ టైమింగ్లో అయితే ఎటువంటి మార్పు అనేది అయితే లేదు, కానీ సికింద్రాబాద్ ఔరంగాబాద్ మధ్య అయితే ఈ ట్రైన్ మార్పుల్లో కొన్ని వస్తాయి, అలాగే స్టాప్స్ ఏంటి అని అయితే చూసుకుందాము. ఈ గుంటూరు ఔరంగాబాద్ మధ్య ఈ ట్రైన్ అయితే జూలై 1 నుండి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సికింద్రాబాద్ తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో అయితే మొత్తం స్టాప్స్ చెప్తున్నాను, కానీ మహారాష్ట్రలో అయితే కొన్ని మెయిన్ స్టాప్స్ అయితే చెప్తాను. సికింద్రాబాద్ దాటాక ఈ ట్రైన్ బేగంపేట్, సనత్ నగర్, హఫీజ్పేట, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కి, లాతూర్ రోడ్, కారేపూర్, పార్లి, పర్బని, ఔరంగాబాద్కి అయితే చేరుకుంటుంది. గుంటూరులో ప్రతిరోజు ఈ ట్రైను 7:15 అయితే బయలుదేరుతుంది ఉదయం సమయంలో. సికింద్రాబాద్కి 10:00 అయితే చేరుకుంటుంది. ఔరంగాబాద్కి 1:20 అయితే చేరుకుంటుంది మధ్యాహ్నం. ఈ ట్రైను పొడిగించడం వల్ల నరసారావుపేట, ఖమ్మం, డోన్, గద్వాలు, మహబూబ్ నగర్, అలాగే కాచిగూడ వాసులకైతే షిరిడి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఏర్పడుతుంది. సికింద్రాబాద్ నుండి కూడా ఒక ట్రైన్ అనేది ఏర్పడుతుంది ఇంకా మనకు షిరిడి వైపు వెళ్ళడానికి అయితే. ఈ ట్రైన్లో జనరల్ టికెట్ వచ్చేసి 315 రూపాయలు, స్లీపర్ వచ్చేసి 545 రూపాయలు, ఏసీ 3 టైరు 1460 రూపాయలు, ఏసీ 2 టైరు 2100గా అయితే ఉంది. ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుంది. దీంట్లో 16 జనరల్, 1 ఏసీ 3 టైర్ కోచ్, 1 ఏసీ 2 టైర్ కోచ్, 2 SLR కోచ్లు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్లో వచ్చేసి జనరల్ కోచ్లు అయితే చాలా వరకు ఉన్నాయి, 16 జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి. షిరిడి వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ట్రైన్ అయినా చెప్పుకోవచ్చు. అలాగే రైల్వేస్ వారు అయితే అసలు ఈ ట్రైన్ని ఔరంగాబాద్ కాకుండా ఇంకా మా ఈ ట్రైన్ని షిరిడి వరకు పొడిగిస్తే చాలా వరకు అయితే చాలా బాగుండేది, ఎందుకంటే షిరిడికి రోజుకు చాలామంది వెళ్తూ ఉంటారు, చాలామంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. నేను చాలా వరకు చూశాను, చాలా ట్రైన్స్ అయితే అసలు మొత్తం ఫుల్ అయిపోయి ఉంటాయి. జనరల్ చాలా వరకు ట్రైన్లకు కూడా 1, 2, లేదా 3, 4 జనరల్ కాబట్టి ఇంకా ఫుల్ అయితే రష్గా ఉండేదన్నమాట. ఈ ట్రైన్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఇంకా గుంటూరు నుంచి సికింద్రాబాద్ నుంచి అయితే ఈ ట్రైన్ బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అందరూ అడిగేది ఏంటంటే మరి మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడికి వెళ్ళింది, దాని సంగతి ఏంటి అని అనేది. ఈ ట్రైన్ మాత్రం సింగిల్గానే నడుస్తుంది. ఇలా సింగిల్గా నడవటం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా టైం టు టైం నడుస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. కానీ ఈ ట్రైన్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది, ఈ ట్రైన్ని సోలాపూర్ లేదా షిరిడి వరకు పొడిగిస్తే వరంగల్ నుంచి షిరిడి వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ అయితే ఏర్పడుతుందని చెప్పారు. కానీ ఈ ట్రైన్ని వయా కరీంనగర్ మీదుగా, అలా పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా ప్రయాణిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కరీంనగర్ వాసులకు, అలాగే భద్రాచలం నుండి కరీంనగర్ వెళ్ళడానికి, వరంగల్ నుండి కరీంనగర్, నిజామాబాద్, షిరిడి వెళ్ళడానికి కూడా ఒక బెస్ట్ ట్రైన్ అయితే ఏర్పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ట్రైన్ అయితే అలా నడిపితే బాగుంటుందని అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఇది జూలై 1 నుంచి అయితే అందుబాటులోకి వస్తుంది. ఇంకా మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైనా ఆల్టర్నేట్ ఎతికితే అయితే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. దీని గురించి, మణుగూరు ఎక్స్ప్రెస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే గుంటూరు ఎక్స్ప్రెస్ని షిరిడి వరకు పొడిగిస్తే బాగుంటుందా లేదా ఇక్కడ వరకే బాగుంటుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్, బై బై.